नारा लोकेश युवगळं पादयात्र दिग्विजयंगा मुगिसिंदि। ई संदर्भंगा अनकापल्ली जिल्ला अगनंपूडिलो भारी पैलान आविष्करिंचारु। कुप्पंलो मोदलैन लोकेश पादयात्र 226 रोजुल पाटु 3132 किलोमीटर्ल मेर सागिंदि। वैकापा प्रभुत्व प्रजा व्यतिरेक विधानालनु एंडगडुतू बाधितुलकु अंडगा नेनुन्नानि भरोसा इस्तू नवशकानिकि नांदि पलिकेला युवगळमे जनगळमै मार्पुनकु संकेतंला निलिचिंदि। తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా పూర్తయింది। పాదయాత్రకు ముగింపునకు గుర్తుగా అనకాపల్లి జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన భారీ పైలాన్ను శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయ్యన్నపాత్రుడితో పాటు సీనియర్ నేతలు వేలాదిగా కార్యకర్తలు భారీ సంఖ్యలో అభిమానులతో పాటు నందమూరి నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు। తెలుగుదేశం అధినేత చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్రను అగనంపూడి వద్ద ముగించారు। ఇప్పుడు అదే సెంటిమెంట్ తో లోకేష్ యువగళం యాత్రను అగనంపూడి వద్ద పూర్తి చేశారు। జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ ప్రభుత్వ ఆంక్షలు వైకాపా మూకల దాడులకు ఎదురొడ్డి ముందుకు సాగారు। మొత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర నడిచారు। వివిధ సామాజిక వర్గాలు యువత మహిళలు రైతులు వైకాపా బాధితులతో సమావేశాలు ముఖాముఖి నిర్వహిస్తూ అధికారంలోకి వచ్చాక అందర్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు। విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద బుధవారం యువగళం విజయోత్సవ సభ నిర్వహించనున్నారు। ఈ సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా ఇరు పార్టీల ముఖ్య నేతలు కార్యకర్తలు అభిమానులు తరలిరానున్నారు। ఈ సభా వేదికపై నుంచే ఇరు పార్టీల అధినేతలు సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించే అవకాశం ఉంది। 110 ఎకరాల స్థలంలో నిర్వహించే విజయోత్సవ సభలో సుమారు 6 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు। అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు। రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు అభిమానులు తరలిరావడానికి వీలుగా 7 ప్రత్యేక రైళ్లు వందలాది బస్సులు వేలాది కార్లు ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు। యువగళం పాదయాత్ర చివరి రోజున లోకేష్ తో పాటు ఆయన తల్లి భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులు కలిసి అడుగులు వేశారు। లోకేష్ కు మద్దతుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్లకార్డులు పట్టుకుని తరలి వచ్చారు। ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్లిన యువ నేతకు అడుగడుగున ప్రజలు నిరాజనాలు పలికారు। జీవీఎంసీ దుర్గానగర్ బస్ స్టాప్ వద్ద భావనర్షి మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు లోకేష్ ని కలిసి వినతి పత్రం అందజేశారు। జీవీఎంసీ జగ్గు జంక్షన్ వద్ద గాజువాక టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు లోకేష్ ముందు సమస్యల చిట్టా విప్పారు। ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద సూర్యదుర్గ కళాశీల సంక్షేమ సంఘం ప్రతినిధులు లోకేష్ కు వినతి పత్రం అందజేశారు।